ప్రెషర్ ఉండాలి కదా వినాయక చవితి అంటే. సో ఈసారి ఎలా సెలబ్రేట్ చేసుకుందాం అనుకుంటుంటే, సరే ఈసారి మనం వినాయకుడిని మనమే తయారు చేసుకొని మనం పెట్టుకోగలమా అంటే, మట్టితో ఎప్పుడు తయారు చేయలేదు మేము, జస్ట్ ఎప్పుడు కొనుక్కునే వాళ్ళము. బట్ ఈసారి ట్రై చేద్దాము అసలు అయినా ఎలా వస్తుందో మనకి, ఎంతవరకు మనము వినాయకుడు బొమ్మ చేయగలుగుతామో అని అనిపించి ఈసారి సరే మట్టి మనమే తీసుకొని వచ్చి చేద్దాం అనుకున్నాము. సో అదే చేయబోతున్నాం అన్నమాట. సో లాస్ట్కి ఎలా ఉంటుందో, ఎంత వర్స్ట్గా అయినా రానివ్వండి, ఎలా అయినా రానివ్వండి, జస్ట్ మనం మేము ఒక లైక్ ఒక పిక్చర్ అనుకున్నాము ఇలా చేయాలి విగ్రహము అని మట్టితో. సో అలాగే ట్రై చేస్తున్నాము, అది ఎంతవరకు వస్తుంది అనేది ఈ వీడియోలో చూడండి. దీనికోసం మేము మనకి నార్మల్గా దొరికే మట్టే తీసుకొని వచ్చాం అన్నమాట, కాకపోతే ఎక్కువగా రాళ్ళు లేకుండా చూసుకోవాలి, సో దట్ మనకి ఎక్కువ క్రాక్స్ రాకుండా ఉంటుంది. మాకేమి బంక మట్టి దొరకలేదు, సో మాకు ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకొని వచ్చాం అన్నమాట. ఈ మట్టిని రాళ్ళు లేదు కాబట్టి బాగా మెత్తగా కలుపుకోవాలి ఫస్ట్. మేము ఇది మా వీధిలో కుండలు చేసే వాళ్ళ దగ్గర నుంచి తీసుకొచ్చాము ఈ మట్టి. సో వాళ్ళు ఇదే యూస్ చేస్తున్నారు, బొమ్మలు చేయడానికి కూడా ఇదే యూస్ చేస్తున్నారన్నమాట. బట్ మట్టిని కలపడంలో చాలా ఇది ఉంటుందన్నమాట, సో మనకి ఎక్కువగా ప్రాక్టీస్ లేదు కాబట్టి అంత నీట్గా రాలేదు. వాళ్ళకైతే చాలా సాఫ్ట్గా వస్తుంది మట్టిని, చాలా మెత్తగా మిక్స్ చేసుకుంటారన్నమాట. సో దీన్ని ఇలా తొక్కితే బాగా తొక్కిన తర్వాత ఈ కన్సిస్టెన్సీలో వచ్చింది. తొక్కి ఆరబెట్టిన తర్వాత ఇలా వచ్చిందన్నమాట, ఒక టైప్ ఆఫ్ క్లే లాగా వచ్చింది. సో దీంతో మేము బొమ్మను తయారు చేసాము. బొమ్మని ఫస్ట్ సునీల్ అయితే స్టార్ట్ చేశాడు, లైక్ ఒక బొమ్మను అనుకున్నాను అనమాట ఇలా తయారు చేయాలి అని. సో అదే ప్రాసెస్లో దానిలాగే చేయాలి అని చెప్పేసి స్టార్ చేసాము. సో దాన్ని అసలు వచ్చేంత వరకు ఇది ఇలా వస్తుంది అని అసలు అనుకోలేదు. స్టార్ట్ చేసినప్పుడు అయితే అబ్బా ఏంటిది ఇలా వచ్చింది అనుకున్నాము, బట్ ఫైనల్గా కొంచెం కొంచెం చేసే కొద్దిగా కొంచెం బాగానే వచ్చిందనమాట షేప్. దీంట్లో మెయిన్ మేము డీటెయిలింగ్స్కి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చామన్నమాట. లోపల చూడ్డానికి లైక్ పిక్చర్ ఎలా ఉన్నా దానికి డీటెయిలింగ్స్ కనుక నీట్గా ఇస్తే బొమ్మ బాగొస్తుంది అని అనిపించింది. సో ఎక్కువగా పంచ ఆ ఫోల్డ్స్ కానివ్వండి, ఆ డీటెయిలింగ్స్ నీట్గా ఇద్దాం అనుకున్నాము. సో వచ్చిన దగ్గరకి అయితే ఇప్పటి వరకు చేసినంత వరకు అయితే నీట్గానే వచ్చింది. నోట్ పాయింట్ ఏంటంటే, ఇప్పటి వరకు ఒక్కసారి కూడా బొమ్మలు మట్టి బొమ్మలు ఎలాంటి బొమ్మలు తయారు చేయలేదు. ఎప్పుడో చిన్నప్పుడు మట్టి బొమ్మలు బంక మట్టితో తయారు చేయడం తప్పితే ఆ తర్వాత ఎలాంటి బొమ్మలు తయారు చేసింది లేదు. ఫస్ట్ టైం చేస్తున్నాము. ఆ మట్టి కలపడము ఇవన్నీ ఏవీ తెలియవు మాకు. జస్ట్ ఓకే మనకి ఎంతవరకు వస్తుందో ట్రై చేద్దాము ఊరికే అని చెప్పేసి ట్రై చేస్తున్నాము. చూద్దాం. విగ్రహాన్ని మేము కింద నుంచి చేసుకుంటూ వచ్చామన్నమాట. ఫస్ట్ కాళ్ళు, ఆ తర్వాత బాడీ, ఆ తర్వాత హెడ్ అలా చేసుకుంటూ వచ్చాము. సో ఫైనల్గా హెడ్ అయితే బాగానే వచ్చింది, ఎలా వస్తుందో అనుకున్నాము. కానీ అసలు మెయిన్గా మనకి పిక్చర్లో కనిపించేదే ఫేస్, తొండము, చెవులు ఇవన్నీ నీట్గా చేస్తేనే బాగుంటుంది బొమ్మ. అవి కనుక చెడిపోయాయంటే అసలు మొత్తం లుక్కే పాడైపోతుంది. సో అవైతే మాకు నీట్గా వచ్చాయి. అండ్ ఈ డీటెయిలింగ్స్కి వచ్చేస్తే వెనక ఒక సోఫా చైర్ లాంటిది, లైక్ ఒక పెటల్స్ తోటి చైర్ లాంటివి తయారు చేయాలనుకున్నాము. సో దానికోసం వెనకాల ఇలా పెట్టామన్నమాట సింహాసనంలాగా. సో అదైతే కొంచెం అంత నీట్గా రాలేదు, ఎందుకంటే బాగా పల్చగా తయారు చేస్తాము. సో దానివల్ల ఎక్కడ పడిపోతుందో అన్నట్టుగా అనిపించింది. ఈ మట్టి కూడా ఆరిపోయే కొద్దీ ఇది క్రాక్స్ వచ్చేస్తూ ఉన్నిందన్నమాట. చాలా నిదానంగా మట్టిని తడుపుకుంటూ అలా తయారు చేసాము. లైక్ ఆల్రెడీ సగం ఆరిపోయి సగము వెట్టిగా ఉండడం వల్ల క్రాక్స్ వచ్చేసింది అన్నమాట. ఓకే ఎనీవే నెక్స్ట్ టైం అయితే మనము ఈ మట్టిని యూజ్ చేయకుండా ఏదైనా బంక మట్టి లాంటివి తీసుకురావాలి అనుకున్నాము. ఈ బొమ్మని మొత్తం తయారు చేయడానికి మాకు ఆల్మోస్ట్ 10 hours టైం పట్టింది, లైక్ బ్రేక్స్ తీసుకుంటూ చేస్తూ ఉంటే. సో ఆ 10 hours టైంలో మనం ఒక పక్క చేస్తుంటేనే ఒక పక్క ఆరిపోతూ ఉన్నిందనమాట ఈ తడి మట్టి. సో అది చాలా పెద్ద ప్రాబ్లం అయిపోయింది. అండ్ డీటెయిలింగ్స్ అయితే
ఈ మడ్ అనేది దీంట్లో శాండ్ పార్టికల్స్ ఉండడం వల్ల అంత సాఫ్ట్గా రాలేదన్నమాట, ఫినిషింగ్ సాఫ్ట్గా రాలేదు, బట్ ఇంతవరకు వచ్చినంత వరకు వీఆర్ హ్యాపీ. జనరల్గా ఎవ్రీ ఇయర్ వినాయక చవితి అంటే ఎక్కువగా సెలబ్రేట్ చేసుకునేది రోడ్స్లోనే, వీధికి ఒక వినాయకుడిని విగ్రహం పెట్టేసి అందరూ అక్కడే సెలబ్రేట్ చేసుకోవడం అలా చేసుకుంటూ ఉంటాము. బట్ లాస్ట్ 2 ఇయర్స్ నుంచి, లాస్ట్ ఇయర్ అండ్ ఈ ఇయర్ కోవిడ్ వల్ల అసలు ఎలాంటి సెలబ్రేషన్స్ లేకుండా పోయింది. సో ఈ ఫినిషింగ్ నీట్గా రాలేదు కాబట్టి దీనికి నీట్గా కలర్ఫుల్గా కనిపించడానికి, ఫినిషింగ్ అంటే అవుట్లుక్ బాగా ఉండడానికి పెయింటింగ్స్ కూడా మంచి కలర్స్ సెలెక్ట్ చేసుకున్నాము. అందుకనేసి వెనక దీనికోసం మిక్స్చర్ ఆఫ్ కలర్స్ తీసుకున్నాను అనమాట, రెడ్ ఎల్లో వైట్ ఇలాంటి కలర్స్ అన్నీ మిక్స్ చేసి ఇలాంటి ఒక కలర్ని తీసుకొచ్చాము. లైక్ వెనక ఫ్లవర్ పెటల్స్ లాగా ఉండడానికి బాగుంటుంది అని చెప్పేసి ఈ కలర్ వేసామన్నమాట వెనక. అండ్ పంచకి గ్రీన్ వేసాము, అలాగే టవల్కి ఎల్లో వేసాము. అండ్ దీనికి కొంచెం డెకరేట్ చేయడానికి ఇంట్లో ఉండే కొంచెం కొన్ని వేస్ట్ ఐటమ్స్ ఉంటాయి కదా, సో అలాంటి వాటితో డెకరేట్ చేసామన్నమాట. కిరీటం దగ్గర ఒక స్టడ్ లాంటి ఇయర్ రింగ్ పెట్టేసి, అక్కడ తొండం దగ్గర వచ్చేసి స్టిక్కర్స్ ఉంటాయి కదా మనకి ఫేస్ మీద పెట్టుకునే బొట్టు బిళ్ళలు, సో ఆ స్టిక్కర్స్తో కొంచెం అలా డెకరేట్ చేసాము. అండ్ అవి ఉన్నాయి కదా దండలు, వీటన్నిటికీ కూడా గోల్డ్ కలర్ వేసామన్నమాట. ఇదే హైలైట్గా అనిపించింది. ఇంకా బాడీకి వేరే ఏ కలర్ వేసినా బాగోదు అనిపించి దాన్ని అలాగే వదిలేసాము. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ మాత్రం అయినా వస్తుందని కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ బెటర్ అంటే అంత ప్రొఫెషనల్గా ఏం రాలేదు. ఆ మడ్ కూడా మేము మిక్స్ చేయడం నీట్గా మిక్స్ చేయలేదన్నమాట, కొంచెం కిసకిసగానే ఉంది. బట్ అయినా కూడా కొంచెం బెటరే, అంటే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు మేము, ఏదో చిన్న బొమ్మ చేద్దాం అనుకున్నాము, బట్ పర్వాలేదు. ఈ మొత్తం ప్రాసెస్లోకి దేవుడికి కళ్ళు పెట్టడము అండ్ మూషికాన్ని తయారు చేయడము కొంచెం కష్టంగా అనిపించింది. మూషికానికి చిన్న చిన్న ఆర్నమెంట్స్ అవి వేయాలి కదా, సో అది కొంచెం కష్టంగా అనిపించింది అన్నమాట. ఫైనల్గా అయితే విగ్రహం ఇలా వచ్చింది, నీట్గానే వచ్చింది. మీకు ఎలా నచ్చింది ఈ విగ్రహం అనేది ఒకసారి మా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి చెప్పండి. వీడియోని లైక్ చేయండి, అలాగే ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్కి వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా వినాయక చవితి సెలబ్రేషన్స్, డెకరేషన్స్ అంతా కూడా నేను ఇంకొక వీడియోలో పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.